అందరికీ నమస్కారం దేవి శరణ్ నవరాత్రులలో నాలుగవ రోజు పూజ నిర్వహించుకునేవారు పూజ సమయాలు పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసే వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి దీని వల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శరణ్ నవరాత్రులలో నాలుగవ రోజు శ్రీ శోభకృతు నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం ఆశ్వయుజ శుద్ధ చవితి ఇది ప్రారంభం 17 అక్టోబర్ 2023 మంగళవారం రాత్రి 12 గంటల 7 నిమిషాల నుండి 18 అక్టోబర్ 2023 బుధవారం రాత్రి 11 గంటల 37 నిమిషాల వరకు ఈ తిథి ఉన్నది ఈ రోజున విజయవాడలో అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీ దేవిగా అలంకరిస్తారు ఇక శ్రీశైలంలో అమ్మవారిని కూష్మాండాదేవి రూపములో అలంకరిస్తారు శరణ్ నవరాత్రి నాలుగవ రోజు పూజ చేసుకోవాల్సిన తేదీ 18 అక్టోబర్ 2023 బుధవారం ఈ రోజున నక్షత్రం అనురాధ రాత్రి 8 గంటల 33 నిమిషాల వరకు తదుపరి జ్యేష్ట ఈ రోజున పూజ చేసుకోవడానికి మంచి గడియలు ఉదయం 5 గంటల 9 నిమిషాల నుండి పగలు 11 గంటల 22 నిమిషాల వరకు ఇక సాయంత్రం పూజను నిర్వహించుకోవాలి అనుకున్న వాళ్ళు సాయంత్రం 4 గంటల 47 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 23 నిమిషాల మధ్యకాలం మంచి గడియలు ఉన్నాయండి ఈ సమయంలో మీరు పూజను చేసుకోవచ్చు ఈ రోజున మహాలక్ష్మీదేవికి పూర్ణాలు క్షీరాన్నం పానకం వడపప్పును నివేదించాలి కూష్మాండాదేవికి చిల్లులేని అల్లపు గారెలను నివేదించాలి ఈ రోజున అమ్మవారికి గులాబీ రంగు చీరను సమర్పించాలి ఈ రోజున అమ్మవారిని తెల్ల కలువ పువ్వులతోటి సంపెంగలతోటి సన్నజాజులతోటి తామర పువ్వులతోటి అమ్మవారిని ఈ రోజున వీటితో అర్చిస్తూ శ్రీ సూక్తం లేదా లక్ష్మీ స్తోత్రాలను పఠించాలి లేదా పైన స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి అమ్మవారి మూల మంత్రం లేదా శ్లోకాన్ని మీ యథాశక్తి కొలది ఈ రోజున చదువుకోవాలి ఈ రోజున విసర్జించవలసిన ఆహారం ఉల్లిపాయ ఈ రోజున మీ యథాశక్తి కొలది సద్బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇవ్వాలి లేదా పేదవారికి మీ యథాశక్తి కొలది దానం చెయ్యండి ఈ రోజున అమ్మవారిని అర్చించటం వల్ల అఖండ సౌభాగ్యంతో పాటు అష్టైశ్వర్య ధన ప్రాప్తి లభిస్తుంది దేవి శరణ్ నవరాత్రులలో షోడశోపచార పూజను జాబ్స్ కెళ్ళే వాళ్ళు సమయం లేని వాళ్ళు పంచోపచార పూజను మీరు ఈ వీడియోని ప్లే చేసుకొని ఆడియో వింటూ లేదా చదువుకుంటూ పూజను నిర్విఘ్నంగా నిర్వహించుకోవచ్చు వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చూడండి విన్నారు కదా 2023 సంవత్సరంలో మనకి శరణ్ నవరాత్రులు నాలుగవ రోజు తేదీలు పూజా సమయాలు ముఖ్య విషయాలు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి